గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈసారి అయితే మనం ఆంధ్రాలో మన నేటివ్లో ఉన్న పొలానికి వచ్చాం. లాస్ట్ టైం ఇచ్చాంగ్ తుఫాన్ వచ్చినప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి పొలం అంతా బయటికి వెళ్ళే డ్రైన్స్ ఏదైతే ఉంటాయో వాటర్ డ్రైన్స్ వాటి నిండా మట్టి పూడిపోయింది అనమాట. దాన్ని ఇప్పుడు తీయించేస్తే ఓ పని అవుతుందని ఒక జేసీబీ అతను మాట్లాడాను. అతను వచ్చాడు, ఎక్కడైతే డ్రైన్స్ ఉన్నాయో పుడుకులన్నీ దగ్గర ఉండి తీయించారనమాట. ఇది అది చూడండి ఎలా నొక్కేసిందో జేసీబీ పొలంలో మట్టినంత. ఇంకా మీరు ఈ పొలంలో చూడాల్సిన విషయాలు ఏంటంటే నెమ్మదిగా చిన్న చిన్న కొబ్బరి చెట్లన్నీ కాయటం మొదలెట్టాయి. ఆ తర్వాత కొన్ని గేమ్స్ వాటర్ ఉంది కదా మన పక్కనే వాటర్ స్ట్రీమ్, అందులోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా చూసుకుని అది ఆ చిన్న కొబ్బరి చెట్టు ఉంది కదా దాన్ని కూడా కాయలు కాయటం మొదలెట్టింది అనమాట నెమ్మదిగా. సో అన్నీ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి. ఈ ఆ వాటర్ స్ట్రీమ్లో వాటర్ వెళ్తున్నాయి. దాని దగ్గరికి వెళ్ళి కాసేపు ఆడుకున్నాం. ఆ తర్వాత కొన్ని కొబ్బరికాయలు కోసుకున్నాం తాగడానికి, చాలా టేస్టీగా ఉన్నాయి. మరి న్యాచురల్గా ఉండటం అప్పటికప్పుడు కోసుకుని తాగడం కానీ మన సొంతగా అవడం వల్ల కొబ్బరికాయ మట్టుకు రుచి చాలా రుచిగా ఉంది. కోకోనట్ వాటర్ వాటి ఫోటోలు కూడా పెట్టాను. ఆ తర్వాత మా అమ్మాయి కాసేపు ఫోటో పోజులు ఇచ్చింది. మన దగ్గర ఉన్న అరేకానట్ ట్రీస్కి పట్టుకుని ఫొటోస్ తీశాను. ఇంకా స్ట్రీమ్ చూస్తే ప్లెషర్ అంతే, మనకుండే పెయిన్స్ అన్నీ పోతాయి లైఫ్లో. ఆ సౌండ్ అంటే వాటర్ సౌండ్ వెరీ నైస్ సౌండ్ అబ్బా. ఆ తర్వాత కాసేపు తిరిగి ఇంకా పొలం గురించి ఇంటికి చేరిపోయాను అనమాట. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ దిస్ టైమ్ ఇన్ ద ఫార్మ్. అక్కడే ఓ ఫోటో కూడా దిగాను నేను వాటర్లో. ఆ తర్వాత నాతో పాటు ఏమన్నా చేసుకున్నాను ఏ కొబ్బరికాయలు తాగానని చెప్పారు నేను ఫ్రెష్గా కోసిన బ్రదర్ మాకు ఆసం టైంలో చాలా బాగుంది అన్నమాట క్లౌడీ క్లౌడీగా.